నమస్తే. నేను పండగ రోజు మనం పెద్దలకి ఇంట్లోని ఉపహారం ఎలా పెడతారనేది నేను చూపిస్తున్నాను. అంటే మన స్వర్గస్థులైన వాళ్ళకి సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ మనం ఇంట్లోని పూజ చేసి వాళ్ళకి బట్టలు అవి పెడతాం అన్నమాట. ఆ విధానం ఎలా చేస్తారనేది చూపించమని నన్ను ఒక ఇయర్ రిక్వెస్ట్ చేశారు. ఆ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం పెద్దలకి ఏంటంటే కొత్త బియ్యం, సంక్రాంతికి కొత్త బియ్యం పంట వస్తుంది కదా, మనం కొత్త బియ్యంతో పరమాన్నం వండుతాం, కొత్త బియ్యంతో అన్నం కూడా వండుతాం అన్నమాట. ఆ రోజు అంటే నేను ఓన్లీ ఎలా చేస్తారనేది చెప్పి చూపిస్తున్నాను, కానీ వంటలవి నేను ఏమి చూపించట్లేదు, జస్ట్ విధానం మాత్రం తెలియజేస్తున్నాను. ఇలాగ కొత్త బియ్యం మనం తెచ్చుకొని ముందుగా శుభ్రపరచుకొని రాళ్ళు లేకుండా, ధాన్యం లేకుండా, మట్టిగడ్డలు ఏమి లేకుండా శుభ్రం చేసి మనం రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే పప్పు, పెసరపప్పు, అలాగే అటుకులు, బెల్లం, కొత్త అటుకులు వస్తాయి కదా, అటుకులు, కొత్త అటుకులు, బెల్లం కూడా మనం పెడతాం. కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు అన్నీ రెడీ చేసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, బియ్యపిండి, చందనం, పువ్వులు, అగరబత్తులు, కర్పూరం కూడా రెడీ చేసుకోవాలి. అలాగే మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు ముత్తైదువులు ఉంటే, ముత్తైదువులు స్వర్గస్థులు అయితే వాళ్ళ కోసం పసుపు, కుంకుమ, గాజులు అన్నీ పువ్వులు తోటి మీరు బట్టలు వాళ్ళకి చూపిస్తే మంచిదన్నమాట. అందుకని అలాగే మనకి మన పెద్దవాళ్ళలోని ఎవరైనా స్వర్గస్థులైన వాళ్ళని ముత్తైదువులు అయితే కనుక గాజులు కూడా మీరు రెడీ చేసుకోండి. అలాగే మనం ఏం చేస్తాం, అన్నం వండుతాం, పెసరపప్పు, పప్పు వండుతాం అన్నమాట. వండిన తర్వాత కలగూర వండుతాం. దానికి ఇలాగ గుమ్మడికాయ, అరటికాయ, వంకాయ, చిక్కుళ్ళు, ఈ చిలకడ దుంప, టమాటా అన్నీ వేసి మనం కూర వండుకుంటే అది కలగూర పెడతాం మనం ఆ రోజు. అలాగే కొబ్బరికాయ ఒకటి, కొబ్బరికాయ, అరటిపళ్ళు. అంటే మనం ఎంతమందికి పెడుతున్నామని అన్నీ పెట్టేయాల్సిన పని ఉండదు. ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాం, మనకి తోచిన కడికి పళ్ళు సమర్పించుకుంటాం. అలాగే వస్త్రాలు కూడా మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. వస్త్రాలు ఏంటంటే మనకి స్వర్గస్థులైన వాళ్ళు ఏజ్ బట్టి వస్త్రాలు రెడీ చేసుకోవాలి. ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి పంచకండువ వాళ్ళకి తీసుకోవాలి. అలాగే ముత్తైదువులకి సరిపడా వాళ్ళు వేసుకునే ఉపయోగించిన చీరలు, బట్టలు లాంటివి, చీర, రవికలగుడ్డ మనం రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ప్యాంటు, షర్ట్లు వేసుకునే వాళ్ళు, ఆ వయసు వాళ్ళు ఉన్నట్టయితే ప్యాంటు, షర్టు మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా వస్త్రాలు కూడా, ఎందుకంటే మనం సంక్రాంతి రోజు ముఖ్యంగా ఇవ్వాల్సినవి వస్త్రాలు. పెద్దలందరికీ వస్త్రాలు ఇస్తామన్నమాట. ఈ వస్త్రాలు మనం పూజలో పెట్టి మనం వాడతాం. మనం ఎవరైనా మనం ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం పరమన్నం వండాలి. కొత్త బియ్యంతో పరమన్నం చేస్తాం, కొత్త బియ్యంతో అన్నం వండుతాం, పప్పు వండుతాం, ముద్దపప్పు, అలాగే కలగూర చేస్తాం. బూరెలు, గారెలు అనేవి మన వీలు బట్టి మనం పిండి వంటలు చేసుకోవచ్చు. బూరెలు చేసి, గారెలు చేసి అన్నీ మనం పెద్దలకి నైవేద్యం పెడతాం అన్నమాట. మనం పూజకి అన్నీ అమర్చుకున్నాక, అంటే వంటలన్నీ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ పూజ చేసుకుంటాము, దేవుడి దగ్గర పెట్టకూడదు పెద్దవాళ్ళకి. వాళ్ళకి విడిగా మనం పూజ చేయాలన్నమాట. విడిగా ఒక మనం ప్లేస్ చూసుకొని, మన వీలు, మన ఇంట్లో మనకి అనుకూలమైన స్థలం చూసుకొని ఆ స్థలాన్ని శుభ్రం చేసుకొని, అలాగే కొంచెం పైన గోడకి కొద్దిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే నేలంతా మనం తడిగుడ్డ పెట్టి తుడిచిన తర్వాత ముగ్గులు పెట్టుకోవాలి. ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఒక చెంబుతో నీళ్ళు తీసుకొని ఒక పుష్పం వేసుకోవాలి అందులోని. అలాగే దీపారాధనకి నేను చిన్న ఒత్తు మాత్రం చూపిస్తున్నాను, కానీ ఎక్కువసేపు ఉండాలి. ఎందుకంటే అఖండ దీపం కూడా కొంతమంది పెడతారు. సంక్రాంతి రోజు వెలిగిస్తే కనుమ రోజు వరకు ఉండేలాగా కొంతమంది పెట్టుకుంటారు. అఖండ దీపం ఎలా పెట్టాలనేది కూడా నేను నా వీడియోలో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసి కొంచెం నూనె మాత్రం వేస్తే అది మనకి 24 గంటలు కూడా ఇబ్బంది లేకుండా చక్కగాను ఘనమవ్వకుండా దీపం నిలుస్తుందన్నమాట. ఆ వీడియో కూడా నేను పెట్టాను, అలా కూడా చేస్తారు. అలాగే ఈ ప్రాంతంలోని
ఎక్కువగాను అంటే కనీసం పంతులు గారికి పత్రులు ఇచ్చేవరకైనా ఉండాలి దీపం. అందుకని పెద్ద దీపం, పెద్ద ప్రమిద తీసుకొని మీరు దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధనకి ఒత్తి రెడీ చేసుకోండి. చేసుకొని ఇక్కడ మూడు ఆకులు, మూడు విస్తరాకులు వేసుకోవాలి. మూడు విస్తర్లు తీసుకొని ఇవి నీరు చిలకరించి శుభ్రం చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ పూజ దగ్గర ఇక్కడే ఇలాగ మనం పెట్టుకోవాలన్నమాట. మూడు ప్రమిదలు, మూడు విస్తరుల్ని మనం అమర్చుకోవాలి. అమర్చుకొని ఈ విస్తరుల్లోనే పిండి వంటలన్నీ పెట్టుకోవచ్చు. అలాగే లేదు అంటే మూడు విస్తరులు దేనికది అన్నం పప్పు పరమన్నం పిండి వంటలతోటి మూడు విస్తరులు కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క విస్తరులో అన్నం పప్పు కలగూర అలాగే పిండి వంటలు పరమన్నం ఆ విధంగా మూడు విస్తరులు వడ్డించుకోండి. వడ్డించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టండి. దీపారాధన అయిన తర్వాత అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు ఈ అంత నైవేద్యం అంతా మనం వండుకున్న పిండి వంటలు అన్నీ పెట్టేసుకుంటాం. కొబ్బరికాయ కొట్టేసి అరటిపళ్ళు పెట్టేసుకున్న తర్వాత అలాగే అటుకులు బెల్లం కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది పెద్దలకి తప్పనిసరిగా పెడతారు. కొత్త పంట వస్తుంది కదా, ఆ కొత్త ధాన్యంతో అటుకులు చేస్తారు, అందుకని అటుకులు బెల్లం కూడా తప్పనిసరిగా పెడతారనమాట. ఈ అటుకులు బెల్లం కూడా ఒక గిన్నెతో వేసి పెట్టండి. పెట్టిన తర్వాత అన్ని దీపారాధన అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎవరికి బట్టలు ఇస్తున్నామన్నది మనం మనసులోని పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఇలాగా బట్టలు తీసుకుంటాం. వీటికి కొంచెం చిన్న పసుపు బొట్లు ఇలాగ కొంచెం కార్నర్స్లోని ఇలా పసుపు తీసుకొని కొంచెం కార్నర్లోని రాయండి. ఇలాగ పసుపు ఇలాగ కార్నర్స్లోని కొంచెం ఇలాగ అన్ని బట్టలకి ఇలా కార్నర్స్లోని పెట్టేసిన తర్వాత దీని మీద తాంబూలం కూడా తమలపాకులు శుభ్రమైనవి కడిగేసి కన్నాలు లేకుండా చూసి తీసుకోండి. అలాగే ఒక్క దక్షిణ పెట్టి అరటిపళ్ళు పెట్టి మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మనసులో దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని అప్పుడు ఇలాగ ఒక ఒక పేపర్ పెట్టుకొని ఒక పళ్ళు ఏదైనా పెట్టుకొని ఆ పళ్ళు మీద కానీ పీట కానీ పెట్టుకోండి. పీట దాని మీద ఒక పేపర్ పెట్టుకోండి. పెట్టుకొని ఈ వస్త్రాలు వాళ్ళ పేరు చెప్పుకొని మీరు ఇక్కడ పెట్టేసేయండి ఒక పక్కన, ఆ పూజలోనే ఒక పక్క. అలాగే ముత్తైదువులకి కానీ ఇస్తే వాళ్ళకు కూడా అంతే. మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి. ఇలాగే పసుపు, కొంచెం పసుపు తీసుకోండి. నాలుగు కొసలకి పసుపు వద్దండి. అలాగే మనకి విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి కదా, విత్ బ్లౌజ్ శారీస్ అనేసి అలా పెట్టేయొద్దు. బ్లౌజ్ దాంట్లో బ్లౌజ్ తీసైనా పెట్టాలి, లేదు అంటే మనం విడిగా బ్లౌజ్ జాకెట్ ముక్క పెట్టాలి. చీర రవికల గుడ్డ తప్పనిసరిగా పెట్టుకోవాలి. పసుపు నాలుగు వైపులా నాలుగు కొసలకి పసుపు వద్దండి. అద్దిన తర్వాత ఇది కూడా అంతే, తాంబూలం పెట్టండి. ముత్తైదేవులకైతే పువ్వులు కూడా పెట్టండి. పెట్టి గాజులు కూడా పెట్టండి. ఇలాగా ముత్తైదేవులకైతే చక్కగా పువ్వులు ఎక్కువ పెట్టి గాజులు కూడా పెట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇలాగే ఒకదాని మీద ఒకటి మనం పెట్టేయచ్చు. విడివిడిగా ఏం పెట్టాలని లేదు, ఇలాగా జాగ్రత్తగా ఈ గాజులు చూసుకొని ఉంచండి. ఇలాగనమాట. అదే పెద్దవాళ్ళకి బాగా అంటే మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా స్వర్గస్థులు అయి ఉండుంటే వాళ్ళకు కూడా ఇలాగే పంచకండువా తీసుకొని వాళ్ళకి పెట్టాలన్నమాట. వాళ్ళకు కూడాను తాంబూలం పెట్టి వాళ్ళని మనసులో తలుచుకొని దండం పెట్టుకొని వాళ్ళకి మేము ఈ వస్త్రం మీకు సమర్పిస్తున్నాం అనేసి మనసులో మీరు దండం పెట్టుకొని ఆ వస్త్రం సమర్పించండి.
కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా పెద్దలకి సంక్రాంతి రోజు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లోనే అంటే కొంతమంది ప్రాంతం అని కాదు, ఒకే ప్రాంతంలో అయినా కొంతమంది సంక్రాంతి రోజు ఈ పూజా విధానం చేస్తారు, కొంతమంది కనుమ రోజు చేస్తారనమాట ఈ పూజా విధానం. ఎవరు చేసినా కూడా ఇదే పద్ధతి అనమాట. ఈ పద్ధతుల్లోనే చేసుకుంటాం మనం. దీపారాధన అది చేసుకున్న తర్వాత అగరబత్తి వెలిగిస్తాం. అలాగే మనం సాంబ్రాణి ధూపం ఉంటే కనుక ఇంట్లోనే అవకాశం ఉంటే సాంబ్రాణి ధూపం వేసుకోండి, లేదు అంటే ధూపకడ్డి అయినా వెలిగించుకోండి. వెలిగించిన తర్వాత మనం ఈ వస్త్రాలు పెడతాం కదా, ఈ వస్త్రాలని కొంచెం ఆ ధూపానికి కూడా చూపించి ఆ ధూపం కూడా వేసి ఈ వస్త్రాలకి దండం పెట్టుకుంటే మంచిది. అంత పూజ అంతా అయిన తర్వాత మనం అందరికీ నైవేద్యం స్వీకరించమని కొంచెం నీరు వదలండి, వదిలి హారతి ఇచ్చేస్తే పూజ అయిపోతుంది. దాంతో పూజ అయిపోయినట్టే మనకి సంక్రాంతి పూజ అయిపోతుంది. ఆ తర్వాత పంతులు గారు వస్తే మనం పొత్రులు ఇచ్చుకుంటాం అనమాట. పొత్రులు కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, పొత్రులు ఇవ్వడం ఆనవాయితీ ఉంటుంది, కొంతమంది పొత్రులు ఇవ్వరు. ఎవరు అవకాశం ఆనవాయితీ బట్టి ఆ విధంగా పొత్రులు ఇచ్చుకుని ఈ విధంగా సంక్రాంతి జరుపుకుంటారనమాట. ఇది సంక్రాంతి పండుగ చేసుకునే విధానం. యువర్ రిక్వెస్ట్ మీద చేసిన ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి, యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.